హలో ఆస్పరెంట్స్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఏఎస్ ఇన్స్టిట్యూట్ మీట్ పర్పస్ సో ఈరోజు మనము లొకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఇది ఏపీఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ కి బూత్ కి కూడా యూజ్ అవుతుందండి సో ఏపీపిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ చూడండి మనం ఈరోజు చూసేది ఏంటంటే లొకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ రిఫరెన్స్ టు ఇండియా ఇండియాకి ఏ విధంగా ఉంది లొకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి నేను జస్ట్ సింపుల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ట్వంటీ ఎయిత్ స్టేట్ ఇన్ ఇండియా అండ్ ఇట్ సిచ్యుయేటెడ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఇది ఎక్కడ ఉందండి మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్ ద కంట్రీ కంట్రీ యొక్క సౌత్ ఈస్ట్ మనకి సౌత్ అంటే ఏంటండి ఇది సౌత్ మనకి ఇది సౌత్ ఏరియా కదా సో మరి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వస్తుంది కాబట్టి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ రిమంబర్ దిస్ తర్వాత ఇట్ ఈస్ ద ఎయిత్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అండ్ యాజ్ పర్ ద టూ థౌసండ్ లెవెన్ సెన్సస్ టెన్త్ మోస్ట్ పాపులేషన్ స్టేట్ ఓకే అండ్ విత్ రిఫరెన్స్ టు ద వరల్డ్ ఇండియా ఇండియా ఈజ్ ఇన్ సౌత్ ఏషియా మనం వరల్డ్ వైజ్ తీసుకుంటే ఇండియా కూడా ఎక్కడ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి తర్వాత గ్లోబల్ లొకేషన్ ఆఫ్ ద స్టేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇది సెవెంటీ సెవెన్ డిగ్రీస్ అండ్ ఎయిటీ ఫోర్ డిగ్రీస్ ఫార్టీ సెల్సియస్ ఆఫ్ ఈస్ట్ ఈస్ట్ లాంగిట్యూడ్ అండ్ మనకి ఇక్కడ ఇవి చూసుకోవాలి లాంగిట్యూడ్ ఎంత ఉంది లాటిట్యూడ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఓకేనా అండ్ ట్వెల్వ్ డిగ్రీ ఫార్టీ వన్ అండ్ ట్వంటీ టూ డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ ఇది కూడా చూసుకోవాలి తర్వాత ఇట్ ఈస్ బౌండెడ్ బై ద ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా ఇన్ ద నార్త్ మరి మనం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని చూసుకోవాలి మనం నార్త్ సైడ్ తీసుకుంటే ఛత్తీస్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా ఓకేనా అండ్ బే ఆఫ్ బెంగాల్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ వస్తుందండి బే ఆఫ్ బెంగాల్ వచ్చేసి ఈస్ట్ సైడ్ అండ్ తమిళనాడు అండ్ కర్ణాటక తీసుకుంటే మనకి వస్తుంది సౌత్ సైడ్ వస్తుంది ఓకేనా తర్వాత ఇలా మనం చూసుకోవాలి ఓకే సౌత్ ఇండియా ఈ సిచ్యువేటెడ్ నదర్ అండ్ హెమిస్పియర్ ఇది ఎక్కడ ఏ సైడ్ ఇప్పుడు మనం మ్యాప్ లో తీసుకుంటే ఏది ఎక్కడ వస్తుందండి నదర్ అండ్ హెమిస్పియర్ ఎందుకంటే మన ఇండియా కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది నదర్ అండ్ పార్ట్ లో సో ఆంధ్రప్రదేశ్ సిచ్యుయేటెడ్ కింద దక్కన్ ప్లాట్యూ అండ్ ఇది ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు మనకి ఇలా ఇండియా మ్యాప్ ఉంటుంది కదా సో మీ అందరికి ఐడియా ఉంది కదా దక్కన్ ప్లాట్యూ అని సో ఇది వచ్చేసి ఎక్కడ వస్తుంది అంటే దక్కన్ ప్లాట్యూలోనే ఒక పార్ట్ గా రావడం జరుగుతుంది అండ్ ఇండియన్ స్టాండర్డ్ లాంగిట్యూడ్ ఇండియన్ స్టాండర్డ్ లాంగిట్యూడ్ వచ్చేసి ఎయిటీ టూ అండ్ ఆఫ్ డిగ్రీ ఓకేనా ఎయిటీ టూ అండ్ ఆఫ్ డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ త్రో దా కాకినాడ త్రో వెళ్తుంది ఇలా వెళ్తుందండి అది ఎంత ఎంత దగ్గర టచ్ అవుతుంది అనేది చూసుకోవాలి ఇండియన్ స్టాండర్డ్ లాంగిట్యూడ్ ఓకే నెక్స్ట్ జియోగ్రఫిక్ అండ్ డెమోగ్రఫిక్ సోషో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ద జియోగ్రఫికల్ ఏరియా ఎంత ఉంది మనకి ఇది నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు బట్ ఒక ఐడియా ఉంటే బెస్ట్ అంతే ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిత్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అండ్ మరి ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ ట్రాపికల్ రీజియన్ ట్రాపికల్ రీజియన్ అండ్ ద స్టేట్ స్టేట్ హ్యాస్ అ సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద కంట్రీ కంట్రీలో సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఎక్కడ ఇది ఇది టచ్ అవుతుంది అని చెప్తున్నారు విత్ ద నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఇది ఎంతండి సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనేది ఉండడం జరిగింది తర్వాత మనం ఫారెస్ట్ ఇక్కడ తీసుకుంటే ఇది స్టేట్ ర్యాంక్ వచ్చేసి నైన్త్ ఉంది ఇండియాలో ఇట్స్ కవర్స్ ద ఎంత ఏరియా కవర్ చేస్తుంది అనేది ఇది మనము సర్వే అండ్ బడ్జెట్ బడ్జెట్ లో కూడా మనం అప్డేట్స్ అనేవి వస్తుంటాయి అది కూడా కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద టెన్త్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇది ఎన్నో లార్జెస్ట్ స్టేట్ అనేది కూడా చూసుకోవాలి ఇందులో మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ మరి ఏరియా వైజ్ గా తీసుకుంటే ఎయిత్ ఇందాక చూసుకున్నాం కదా మనము ఇక్కడ ఎయిత్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అది ఏరియా వైజ్ గా సో టెన్త్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ వచ్చేసి పాపులేషన్ వైజ్ గా ఓకేనా తర్వాత మనం టూ సెన్సస్ లెవెన్ సెన్సెస్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి స్టేట్ అకౌంట్ ఫోర్ పాయింట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ ఉండడం జరిగింది ఓకేనా నేను మీకు సెన్సెస్ అని వేరే ఇంకో క్లాస్లో సపరేట్ గా చెప్తాను లైక్ కంప్లీట్ డేటా సెన్సెస్ యొక్క కంప్లీట్ డేటా మీకు ట్వంటీ ట్వంటీ త్రీ అప్ టు ట్వంటీ ట్వంటీ త్రీ ఎకనామిక్ సర్వే కూడా నేను ప్రిపేర్ చేశాను అది చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసి ద డెకరల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ రోజు ఇప్పుడు ఇక్కడ పాపులేషన్ తీసుకుంటే మనకి పెరగడం అయితే జరిగింది ఇప్పుడు మనము నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి సెవెంటీ వన్ తీసుకుంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ నుంచి ట్వంటీ వన్ పాయింట్ థర్టీ నువడం జరిగింది ఓకేనా ఎయిటీ వన్ టు నైన్టీ వన్ వరకు ఇది ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అదే టూ థౌజండ్ వన్ టు థౌజండ్ లెవెన్ సెన్సెస్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి సెవెంటీన్ పాయింట్ సెవెంటీ సెవెంటీన్ పాయింట్ సెవెంటీ అనేది ఇండియన్ గ్రోత్ రేట్ అనేది పెరగడం జరిగింది నేను ఇది కంప్లీట్ సెన్సెస్ డేటా మీకు క్లియర్గా ఇస్తాను నో ఇస్తాను ఆఫ్ ఇఫరీ తర్వాత స్టేట్ ఏ స్టేట్ ఏరియా అండ్ డైవ్ మన డివిజన్స్ స్టేట్ ఏరియా అండ్ డివిజన్స్ తీసుకుంటే ఆల్రెడీ మనం ఇందాక ఏరియా చూసుకున్నాం కదా సో ఎయిత్ లార్జెస్ట్ స్టేట్ అని అండ్ అయితే ఇక్కడ ఏమైందంటే జియోగ్రఫికల్ ఏరియాలో ఇక్కడ మనకి ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు గా స్టేట్స్ అయిన తర్వాత ఇక్కడ సెవెన్ మండల్స్ ఆఫ్ కమ్మన్ డిస్టిక్ అంటే మనకి సెవెన్ మండల్స్ అయితే ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ నుంచి తెలంగాణ నుండి సో అయితే ఇది ఏ విధంగా అంటే యాజ్ పర్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో సెవెన్ పోలవరం ఫ్లోడింగ్ మండల్స్ టూ థర్టీ సెవెన్ విలేజెస్ ఆఫ్ ఖమ్మం డిస్టిక్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఏ స్టేట్ నుంచి అండి తెలంగాణ స్టేట్ నుండి ఆంధ్ర స్టేట్ లో యాడ్ అవ్వడం జరిగింది ఎప్పుడు యాడ్ అయింది అది కూడా చూసుకోవాలి జూలై సెవెంటీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఓకేనా నెక్స్ట్ మరి సెవెన్ మండలాస్ లో అవుట్ ఆఫ్ సెవెన్ ఫోర్ మండలాస్ వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో యాడ్ చేయడం జరిగింది అది వచ్చేసి చింతనూర్ అండ్ కూనవరం వర వర రామచంద్రపురం అండ్ భద్రాచలం భద్రాచలం వచ్చేసి పార్శల్లి ఇది ఓకేనా మనకు తెలుసు కదా టెంపుల్ వచ్చేసి తెలంగాణలో ఉంది సో ఇవి ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు మీరు టిఎస్పీఎస్ఈ క్వశ్చన్ పేపర్ చూ చూస్తే కూడా మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఉంటుంది ఏ స్టేట్స్ అనేవి ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి అక్కడ మిక్స్ చేశారు అనేది ఆ చేశారు అనేది అడుగుతారు అడిగారు క్వశ్చన్ మీరు గ్రూప్ వన్ అండ్ గ్రూప్ ఫోర్ పేపర్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది సో ఇది ఇంపార్టెంట్ అండి తర్వాత అదర్ త్రీ మండల్స్ తీసుకుంటే వెస్ట్ గోదావరిలో కలపడం జరిగింది అది వచ్చేసి ఏంటంటే వేలేరుపాడు అండ్ కుకునూరు అండ్ బూర్గంపాడు బూర్గంపాడు కూడా మళ్ళీ పార్షల్ మెర్జుడు తర్వాత డివిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయని మీ అందరికీ తెలిసిందే కదా కోస్టల్ ఆంధ్ర రాయలసీమ అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ తీసుకుంటే మనకి ఫోర్ పాయింట్ నైన్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్ టెరిటరీ ఉంది ఓకేనా చూడండి ఇప్పుడు ఇప్పుడు మరి పాపులేషన్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ లో తీసుకుంటే ఏపీ పాపులేషన్ వచ్చేసి మనకి ఫోర్త్ మన ఫోర్ క్రోడ్స్ నైంటీ ఫైవ్ అని ఉంది సో ఇప్పుడు మనకి మెర్జ్ అయిన తర్వాత అంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత కూడా మనము ఇది చూసుకోవచ్చు మనము ట్వంటీ టూ సర్వే ప్రకారం మళ్ళీ ఇంకో క్లాస్లో చూద్దాము తర్వాత మేల్ వచ్చేసి టూ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఫీమేల్ వచ్చేసి టూ ఫార్టీ సెవెన్ ఓకేనా సో ఈ విధంగా చూసుకోవాలి మనం నెక్స్ట్ ఫోర్ పాయింట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఇన్ ఇండియా ఓకే Next. Step. ర్యాంక్ వచ్చేసి టెన్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పాపులేషన్ ఇది ఆల్రెడీ మనం చూసేసుకున్నాము తర్వాత గ్రోత్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే టూ థౌసండ్ వన్ టు థౌసండ్ లెవెన్ వరకు వచ్చేసరికి నైన్ పాయింట్ ట్వంటీ వన్ పర్సెంట్ పెరగడం జరిగింది తర్వాత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే పర్సెంటేజ్ వైజ్ ఏపీ వచ్చేసి త్రీ నాట్ ఫోర్ పర్సన్స్ పర్ స్క్వేర్ స్క్వేర్ కిలోమీటర్ ఒక స్క్వేర్ కిలోమీటర్ పర్ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్స్ కి ఎంత మంది ఉంటున్నారు అనేది కూడా చూసుకోవాలి ఇండియా తీసుకుంటే త్రీ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ ఫారెస్ట్ తీసుకున్నప్పుడు నైన్త్ ర్యాంక్ అనేది ఉండడం జరిగింది ఓకేనా సో ఫారెస్ట్ ఏరియా కూడా ట్వంటీ త్రీ పాయింట్ జీరో ఫోర్ ఎప్పుడు కూడా మనం ఇలా ఈ సెన్సెస్ అనేది గా ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్డేట్ చేసుకుని చూస్తూ చూస్తూ ఉండాలి ఓకేనా సో నేను అప్డేటెడ్ కూడా మీకు మళ్ళీ పెడతాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సింబల్స్ సో మీకు ఆల్రెడీ ఇవి తెలుసు అనిమల్ వచ్చేసి మనకి బ్లాక్ బర్గ్ అండ్ ట్రీ వచ్చేసి నీమ్ ఫ్లవర్ వచ్చేసి వాటర్ లిల్లీ అండ్ ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో బర్డ్ ఇండియన్ రోలర్ అండ్ అంబ్లమ్ పూర్ణకుంభం అండ్ అక్వే అక్వే అనిమల్ డాల్ఫిన్ తర్వాత స్పోర్ట్ వచ్చేసి కబడ్డీ అండ్ డాన్స్ వచ్చేసి కూచిపూడి నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు సో మీకు ఈ విషయం తెలుసు కదా మన తెలుగు తెలుగు లాంగ్వేజ్ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము తెలుగు భాష దినోత్సవం అని డే ద డే ఆఫ్ ద లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ తెలుగు టంగ్ అని మనము సెలబ్రేట్ చేసుకుంటాము ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఓకేనా సో నేను మొన్న మీకు స్కీమ్స్ లో కూడా చెప్పాను ఒకసారి తెలుగు లాంగ్వేజ్ డే అని ఇంకొకటి అనుకుంటాము అని అదేంటో కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి తర్వాత మరి ఎందుకు కొన్ని జ్ఞాపకార్థంగా తీసుకుంటామంటే బర్త్ అనివర్సరీ ఎవరండి మన తెలుగు పోయేటెవరున్నారు గిడుగు వెంకటరామమూర్తి గారి యొక్క బర్త్ అనివర్సరీకి సింబాలిక్ గా చేసుకోవడం జరుగుతుంది తర్వాత శంకరంపూడి సుందరాచారి గారు శంకరంపూడి సుందరాచారి ఎవరు అండి మీకు తెలుసు కదా స్టేట్ అంతం ఇచ్చినారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో మా తెలుగు తల్లికి మల్లెపూల దండ అని ఓకేనా సో ఇది మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి చూసుకున్నది మనం అందరం నేర్చుకున్నది తర్వాత ఆకాశవాణి భవన్ సో ఇప్పుడు అది వచ్చేసి పింగల్ వెంకయ్య భవన్ అది చూసుకోవాలి తర్వాత కోస్టల్ ఆంధ్ర తీసుకున్నప్పుడు కోస్టల్ ఆంధ్ర మరి ఎక్కడ ఉందండి ఇట్స్ లోకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది సో ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి మరి ఈస్టర్న్ రీజన్ ఏంటి వెస్టర్న్ రీజియన్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి ఓకేనా సో అలా మనం చూసుకోవడం జరుగుతుంది సో ఈస్టర్న్ రీజియన్ లో ఉంది ఈస్ట్ అంటే ఎలా ఎక్కడ వస్తుంది మనకి ఈ పాయింట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో తర్వాత ఈస్ట్ గోదావరి మనకి మనకి ఇప్పుడు ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కంప్రైజ్ అయి ఉన్నవి ఏంటి అని అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూ గుంటూరు పల్నాడు కృష్ణ నెల్లూరు కాకినాడ ప్రకాశం ఎన్ ఎన్టీఆర్ అండ్ బాపట్ల కోనసీమ అండ్ ఏలూరు అయితే ఇట్స్ బార్డర్ ఇంకా మనం నెక్స్ట్ తీసుకుంటే ఇట్స్ బార్డర్స్ రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర రీజన్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ ద స్టేట్స్ ఆఫ్ తెలంగాణ బార్డర్స్ ఏమున్నాయో కూడా మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి మ్యాప్ అనేది ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ అండి తర్వాత ద ప్రెజెన్స్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణా రివర్ పెన్నా రివర్ అనేది ఇక్కడ ప్రవహించడం అయితే జరుగుతుంది అండ్ ఇరిగేషన్ కోసం యూజ్ చేసుకోవడం జరుగుతుంది మరి కోస్టల్ లైన్ తీసుకున్నప్పుడు రీజన్ వచ్చేసి ఈ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ రిమెంబర్ దిస్ ఓకే నెక్స్ట్ ఆల్రెడీ మనం చూసాము నెక్స్ట్ కాంట్రిబ్యూట్ కాంట్రిబ్యూట్స్ ద మేజర్ పోర్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ కమర్షియల్ క్రాప్స్ సో ఫుడ్ ప్రొడక్షన్ అండ్ కమర్షియల్ క్రాప్స్ తీసుకున్నప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఏపీ అని దేని అంటారండి ఈస్ట్ గోదావరి అగ్రికల్చర్ అనేది వెల్ డెవలప్డ్ రీజియన్ అని చెప్పొచ్చు హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పాపులేషన్ నెక్స్ట్ రాయలసీమ మరి రాయలసీమ రీజియన్ తీసుకుంటే ఇది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది సదరన్ రీజియన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి ఇక్కడ ఈ పార్ట్లో వస్తుంది కదా ఇప్పుడు మనకి నార్మల్ డ్రా చేస్తున్నా ఇప్పుడు ఇలా ఉంటుంది కదా సో సదరన్ రీజన్ లో రావడం జరుగుతుంది కాబట్టి సదరన్ రీజన్ అంటాము తర్వాత ద రీజన్ బార్డర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు ఏ బార్డర్స్ ఐ అనేది కూడా చూసుకోవాలి తమిళనాడు టు ద సౌత్ అండ్ కర్ణాటక టు ద వెస్ట్ అండ్ తెలంగాణ టు ద నార్త్ ఓకేనా సో మనం ఖచ్చితంగా బార్డర్స్ ఏమున్నాయి అనేది స్టేట్ కి ఖచ్చితంగా చూసుకోవాలి ఓకేనా అండ్ సమ్ ఏరియాస్ ఆఫ్ సమ్ ఏరియాస్ ఇన్ కోస్టల్ ఆంధ్ర తీసుకుంటే మనకి ఏ అంటే ఇప్పుడు మన రాయలసీమకు చూసుకుంటున్నాం మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా అనంతపూర్ డిస్టిక్ అన్నమా అన్న సారీ అన్నమయ్య డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ కర్నూలు డిస్టిక్ అండ్ నంద్యాల ఈ డిస్ట్రిక్ట్స్ కూడా మనల్ని అడుగుతారండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా మనం చూసుకోవాలి ఓకేనా సో ఏ డిస్టిక్ టచ్ అవుతున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి తర్వాత సత్య సాయి డిస్టిక్ అండ్ తిరుపతి డిస్టిక్ వైఎస్ఆర్ డిస్టిక్ ఓకేనా మరి ఏరియా వైజ్గా తీసుకుంటే ఎంత ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ తీసుకుంటే వెరీ లెస్ అనేది కూడా చెప్పొచ్చు డ్యూ టు ద్రాట్స్ అండ్ ఫెమెన్ ఫెమెన్ వల్ల అండ్ డ్రాట్స్ వల్ల కూడా తక్కువ పాపులేషన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మరి కోస్ట్ లైన్ ఏముంది చూద్దాం సో టోటల్ కోస్ట్ లైన్ వచ్చేసి మనకి నైన్ సెవెంటీ ఫోర్ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా ఇందాక మరి లాంగెస్ట్ కోస్ట్ లైన్ దేనికి ఉందండి శ్రీకాకుళం ఓకేనా టూ హండ్రెడ్ మీటర్ షార్టెస్ట్ కోట్ కోస్ట్ లైన్ వచ్చేసి వెస్ట్ గోదావరి ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ మనం తీసుకుంటే యాడెడ్ న్యూ డిస్ట్రిక్ట్స్ ని యాడ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు యాక్ట్ ఆఫ్ ద డిస్టిక్ ఫార్మేషన్ యాక్ట్ సెక్షన్ త్రీ ఆఫ్ ఫైవ్ రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ సో న్యూలీ ఫార్మ్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే ఇక్కడ న్యూనే ఫ్యామిలీ తీసుకుంటే మన్యం అల్లూరి సీతారాం రాజ్ ఇది చాలా ఇంపార్టెంట్ అల్లూరి సీతారాం రాజ్ అనేది ఇది మీకు సెన్సెస్ లో వస్తుంది నేను చెప్తాను మీకు అప్డేటెడ్ మన ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సర్వే ప్రకారం కూడా ఇక్కడ అన్నిట్లలో ఉంటే ఎక్కువగానే తక్కువ తక్కువగానే ఉంటాయి అవి ఏంటి అనేది నేను చెప్తాను మీకు లైక్ ఏసీ పాపులేషన్ గానీ లేకపోతే మేల్ పాపులేషన్ ఫీమేల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ మన మదర్ మోర్టాలిటీ రేట్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ అన్నింటిలో కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏరియా ఓకేనా నెక్స్ట్ అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ డిస్టిక్ బాపట్ల పల్నాడు నంద్యాల ఓకేనా అండ్ శ్రీ సత్యసాయి అన్నమయ్య శ్రీ బాలాజీ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ న్యూగా యాడ్ చేయడం జరిగింది ద నేమ్స్ ఎగ్జిస్టింగ్ న్యూ డిస్ట్రిక్ట్ ఇంక్లూడింగ్ ద శ్రీకాకుళం అండ్ విజయనగరం ఓకేనా అండ్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సో ఇవన్నీ ఆల్రెడీ మనం చూసాం కదా థర్టీన్ డిస్టిక్స్ సో ఈ విధంగా ఉండడం జరిగింది అయితే కొన్నిటికి నేమ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది కదా మీరు ఆ నేమ్స్ కూడా ఒకసారి జస్ట్ ఇవి చూసుకోండి ఇప్పుడున్న కంప్లీట్ గా ట్వంటీ సిక్స్ నేమ్స్ ఏం ఏం పెట్ట అనేది చూసుకోండి శ్రీకాకుళం కి శ్రీకాకుళమే ఉంది తర్వాత విజయనగరం విజయనగరం ఉంది తర్వాత మన్యం డిస్టిక్ వచ్చేసి పార్వతీపురం న్యూగా పెట్టారు తర్వాత అలూరి సీతారామరాజు డిస్టిక్ వచ్చేసి పాడేరు ఓకేనా నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం ఉంది తర్వాత అనకాపల్లి అం సారీ అనకాపల్లి వచ్చేసి అనకాపల్లి న్యూ అదేనే ఉంది తర్వాత కాకినాడ కాకినాడ అంటే కొత్తగా అయిన డిస్టిక్స్ మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఓకేనా తర్వాత కోనసీమ అమలాపురం ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం వెస్ట్ గోదావరి భీమవరం ఏలూరు న్యూ మళ్ళీ ఏలూరు అండి తర్వాత కృష్ణ వచ్చేసి మచిలీపట్నం ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ అంటే ఏ ప్లేస్ నుంచి దేన్ని తీసుకున్నారు మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏ ప్లేస్ నుంచి అంటే విడిపోయి మళ్ళీ వేరే ఇంకొక కొత్త స్టేట్ చేశారు గుంటూరు గుంటూరు బాపట్ల బాపట్ల పల్నాడు నర్సరావుపేట ప్రకాశం ఒంగోలు ఎస్పీఎస్ నెల్లూరు కర్నూల్ కర్నూల్ అండ్ నంద్యాల నంద్యాల వచ్చేసి నంద్యాల తర్వాత అనంతపురం అనంతపురం శ్రీ సత్య సాయి డిస్టిక్ పుట్టపర్తి న్యూ అండి తర్వాత వైఎస్ఆర్ కడప కడప నుంచి తీసుకున్నారు తర్వాత అన్నమయ్య డిస్టిక్ వచ్చేసి రాయచూర్ ఇలా మనకి ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ తీసుకున్నారు వాటి న్యూ నేమ్స్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి తర్వాత చిత్తూరు చిత్తూరు తర్వాత శ్రీ బాలాజీ డిస్టిక్ తిరుపతి సో ఇంకా చూడండి ఇక్కడ సెవెరల్ ల్యాండ్ సిస్టమ్స్ ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా ఇక్కడ మనము ఫిజికల్ ఫీచర్స్ వద్దాము మన ఇక్కడ సెవెరల్ టైప్ ఆఫ్ ల్యాండ్ సిస్టమ్స్ అనేది మనము మీకు అందరికీ తెలిసింది ల్యాండ్ సిస్టమ్ అనేది కూడా డిఫరెంట్ గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది సో మనం ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకున్నప్పుడు దార్వ సిస్టమ్ అండ్ మోడర్న్ ప్లిస్టోసిన్ సిస్టమ్ అనేవి ఏ విధంగా ఉన్నది అది చూద్దాం ఓకేనా త్రీ నేచురల్ రీజన్స్ అండ్ ద ప్లేన్స్ హిల్లీ రీజన్స్ ప్లేన్స్ కెన్ బి డిస్టింగ్ అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నా కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ అయితే ఉంటాయి కదా సో అవేంటో చూద్దాం వెస్టర్న్ ప్లాట్యూ హిల్లీ రీజన్ అండ్ కోస్టల్ ప్లేన్స్ నేను సింపుల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాను కాన్సెప్ట్ కాదండి ఓకేనా సో మెయిన్ ఫిజికల్ ఫీచర్స్ తీసుకుంటే వెస్టర్న్ ప్లాట్యూ హిలి రీజన్ అండ్ కోస్టల్ ప్లేన్ మరి కోస్టల్ ప్లేన్ తీసుకున్నప్పుడు కోస్టల్ ప్లేన్స్ వచ్చేసి కోస్టల్ ప్లేన్స్ ఆర్ స్ట్రెంచెస్ ఫ్రమ్ ద ఎక్కడ నుంచి అండి ఈస్టర్న్ ఈస్టర్న్ గాడ్స్ టు వెస్ట్ బెంగాల్ అండ్ ఇట్స్ కవర్ ద నైన్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని డిస్టిక్స్ ని కవర్ చేస్తున్నాయి చూసుకోవాలి ఓకే అండ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూరు ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ ద జోగ్రఫికల్ లొకే లొకేషన్ ఆఫ్ ద ప్లేన్స్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది శ్రీకాకుళం అండ్ సదరన్ పులికాట్ లేక్ టూ హైట్ వచ్చేసి ఎంత వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆఫ్ ఎబోసీ లెవెల్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేన్స్ విచ్ ఆర్ వెరీ ఫెటైల్ అండ్ ఆర్ ఫార్మ్డ్ బై ద రివర్ కృష్ణ అండ్ గోదావరి మనకి ప్లేన్స్ ఎక్కడ నుంచి ఫామ్ అవుతున్నాయి కృష్ణ గోదావరి నుంచి ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి మరి కోస్టల్ ప్లేన్స్ ఆర్ నారో ద నదరన్ అండ్ నదరన్ అండ్ సదరన్ డిస్ట్రిక్ట్స్ సో అవి కోస్టల్ ప్లేన్స్ నేరోగా ఉన్నాయా వైట్ గా ఉన్నాయా కూడా చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఈస్టర్న్ ఈస్టర్న్ గా తీసుకుంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సి నెక్స్ట్ ఇట్స్ ఎంటర్ ద వేర్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ఓవర్ ద లెంత్ అబౌట్ ద ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ ద మహేంద్రగిరి ఇన్ ద నార్త్ టు ద పులికార్ లేక్ ఇన్ ద సౌత్ ఇంపార్టెంట్ ఇలాంటి వచ్చిన చూసుకోవాలి తర్వాత కొల్లారి లేక్ మీ అందరికీ తెలిసిందే సో స్ప్రెడ్ ఓవర్ ద టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి ఇక్కడ ఇన్ కృష్ణ అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ గోదావరి డెల్టా ఇస్ నోన్ యాజ్ ఏ కోనసీమ ఓకేనా ఇంపార్టెంట్ ఇది కూడా చూసుకోవాలి తర్వాత సెంట్రల్ డెల్టా వచ్చేసి ఎన్ని ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వైడ్ ఉంది ఓకేనా నెక్స్ట్ విశాఖపట్నం ల్యాండ్ స్లైడ్స్ తీసుకున్నప్పుడు ఎరదా హిల్స్ ఓకేనా యరాదా హిల్స్ అందా సీ కోస్ట్ స్ప్రెడ్ ఓవర్ ద విశాఖపట్నం అండ్ గివింగ్ ద నేచురల్ ప్రొటెక్షన్ టు ద విశాఖపట్నం పోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి చూసుకోవాలి అంటే ఇక్కడ ఏమంటున్న విశాఖపట్నం ల్యాండ్ స్లైడ్స్ ఇక్కడ మనకి ఏరాదా ల్యాండ్ స్లైడ్ ఏదైతే హిల్స్ ఉన్నాయో ఇవి మనకి ఎక్కడ ఉన్నాయి అండ్ ఇవి ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి దేనికి విశాఖపట్నం పోర్ట్ కి ఇది ఒక ప్రొటెక్షన్ గా కూడా చెప్తున్నారు నెక్స్ట్ ఇది లొకేటెడ్ ఎక్కడ ఉంది అని అంటే నదర్ అండ్ కోస్టల్ ప్లేన్ అండి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఎ డాల్ఫిన్ నోస్ అని కూడా అంటాము వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత పెన్ మన పెన్నా రివర్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఫార్మ్స్ ఏ స్మాల్ డెల్టా ఏరియాని ఫామ్ చేస్తుంది ఎక్కడండి నెల్లూరు డిస్టిక్ లో సదర్ అండ్ కోస్టల్ ప్లేన్స్ అండ్ ఎక్స్టెండింగ్ ఓవర్ ద లెంత్ ఆఫ్ ద టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కి ఇది ఎక్స్టెండ్ అవడం జరుగుతుంది తర్వాత పులికాట్ తీసుకున్నప్పుడు సాల్ట్ వాటర్ లేక్ ఫామ్డ్ మెర్జింగ్ పాయింట్ ఆఫ్ ద పెన్నా రివర్ ఇన్ టూ ద ఎక్కడ మెర్జ్ అవుతుంది ఎక్కడ మనకి ఫామ్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఈస్టర్న్ గాడ్స్ లొకేషన్ తీసుకుంటే బిట్వీన్ ద ఈస్టర్న్ గాడ్స్ బిట్వీన్ ద వెస్టర్న్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద కోస్టల్ ప్లేన్స్ ఓకేనా అండ్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద దక్కన్ ప్లేట్ మీ అందరికీ తెలుసు కదా ఇలా చూసుకోవాలి ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఇన్ ద నార్త్ ఆర్ కాల్డ్ ఈస్టర్న్ రేంజెస్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ద సౌత్ ఆర్ కాల్డ్ కడపా రేంజ్ ఈస్టర్న్ గాట్స్ ఇన్ ద మాక్సిమం హైట్ ఇన్ ఎక్కడండి చింతపల్లి పాడేరు సో ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ మనం చూసుకుంటున్నాం ఈస్టర్న్ ఘాట్స్ ఇది ఆంధ్ర గురించి ఆంధ్రాలో మనకి ఎక్కడ టచ్ అవుతున్న ఏరియాస్ అనేది చూసుకుంటున్నామండి ఎస్పెషల్ గా సో ఈస్టర్న్ ఘాట్స్ ఎక్స్టెండెడ్ బర్త్ సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ అనేది ఉన్న ఉన్నదండి ఎక్కడ నార్త్ లో అండ్ విత్ ద హైట్ ఆఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ ఓకేనా అండ్ లోయెస్ట్ లోయెస్ట్ హై హిల్స్ ఆర్ మెజ్డ్ విత్ ద డాల్ఫిన్ డాల్ఫినోస్ అంటే చెప్పుకున్నాం గుర్తుందా సో డాల్ఫిన్ నోస్ ఎక్కడండి విశాఖపట్నం అండ్ హై డాల్ఫిన్ నోస్ వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ మీటర్స్ తర్వాత పాపికొండలు రేంజర్స్ స్ప్రెడ్ ఓవర్ ద గోదావరి డిస్టిక్ అండ్ యావరేజ్ హైట్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి ఓకేనా నైన్ వన్ ఫైవ్ మీటర్స్ నెక్స్ట్ హైయెస్ట్ పీక్స్ ఇన్ ఈస్టర్న్ ఘార్ట్స్ మన ఈస్టర్న్ ఘాట్స్ ఇవి మనం ఏపీలో చూస్తున్నాం గుర్తుపెట్టుకోండి హైయెస్ట్ పీక్స్ ఎక్కడ అనేది తీసుకుంటే మనకి చూడండి ఇక్కడ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లోనే రావడం జరిగింది రెండు ఒకటేనా ఓకేనా సో జిందగాడ ఓకేనా జింద్గాడ అండ్ అరోమా సో జిందగాడ తీసుకుంటే మనకి సిక్స్టీన్ నైన్టీ మీటర్స్ ఎట్ అరకు అండ్ సిక్స్టీన్ ఎయిటీ మీటర్స్ వచ్చేసి చింతపల్లి అరోమా ఓకేనా తర్వాత మహేంద్రగిరి వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ వన్ మీటర్స్ ఎక్కడండి గంజం ఇది వచ్చేసి మనకి ఒడిస్సాలో ఉంటుంది నెక్స్ట్ వెస్టర్న్ ప్లాట్ వెస్టర్న్ ప్లాట్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి సో వెస్టర్న్ వెస్టర్న్ ప్లాట్యూ తీసుకున్నప్పుడు ఇట్ ఇస్ ఏ వల్కానిక్ ఆర్ లావా ప్లాట్యూ ఎక్క ఎట్లా ఫార్మ్ అయింది ఫార్మ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ మిలియన్ మిలియన్ ఇయర్స్ ఎగో అంటే త్రీ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ ఎగో ఫార్మ్ అయింది అని చెప్తున్నారు ద ఎలివేషన్ ఆఫ్ ద ప్లాట్యూ రేంజెస్ తీసుకుంటే ఎంత ఉంది ఎలివేషన్ అనేది చూసుకోవాలి ఇంపార్టెంట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎబో సీ లెవెల్ అండ్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు ద రాయలసీమ ప్లాట్యూ కర్నూల్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ అనంతపురం అండ్ మైసూర్ ప్లాట్యూ మైసూర్ ప్లాట్యూ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ చిత్తూరు కడప అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద అనంతపూర్ దీస్ ప్లాట్యూస్ కంబైన్డ్ ఓకేనా కంపోజిడ్ ఆఫ్ ద వేరియస్ రాక్ డిపాజిట్స్ లైక్ గ్రానైట్ కానీ ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్తున్నారు దార్వర్ కడప కర్నూలు రాక్ సిస్టమ్ ఈ రాక్ సిస్టమ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అండి సో దీస్ రాక్ రాక్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి అవైలబుల్ గా ఉన్నాయంటే గోల్డ్ డైమండ్స్ మైకా ఐరన్ ఇలాంటి అవైలబుల్ గా ఉన్నాయని చెప్తున్నారు ఓకేనా మరి మీరు అందరికీ తెలుసు ఆర్కిన్ ఆర్కిన్ అనేది మనకి ఓల్డెస్ట్ ఇగ్నోస్ రాక్ సిస్టమ్ అండ్ వేర్ దర్వార్ తీసుకుంటే దర్వార్ ఆల్సో ఓల్డెస్ట్ సెడిమెంటరీ రాక్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిమెంబర్ దిస్ అండ్ కడప రాక్స్ కడప రాక్స్ తీసుకుంటే మనకి మెయిన్లీ ఎక్కడ ఉన్నాయంటే ఇవి మీకు ఇవి పేర్లు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా బెల్లారి కడపలో బెల్లారి అండ్ కర్నూలు అండ్ అనంతపురం డిస్టిక్ లో ఉండడం జరిగింది తర్వాత కర్నూలు రాక్స్ తీసుకుంటే సబ్ గ్రూప్ ఆఫ్ కడప రాక్స్ కర్నూలు రాక్స్ వచ్చేసి సబ్ గ్రూప్ ఆఫ్ కడప రాక్స్ ఆర్ మెయిన్లీ ప్రజెంట్ ఎక్కడ ఉన్నాయి కర్నూలు లో ఉన్నాయి తర్వాత రాజమండ్రి రాక్ ఫార్మ్స్ ఓకేనా ఇవి ఎక్కడ ఉన్నది ఎరోషన్ వల్ల ఏర్పడుతున్నాయి అండ్ ఏ ఏరియాని టచ్ అవుతున్నాయని ఇక్కడ మీకు కొన్ని ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవాలి ఒకసారి నెక్స్ట్ మరి ఇక్కడ మెయిన్ గా దేనికి ఫేమస్ అనేది పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ డిపాజిట్స్ నెక్స్ట్ రాక్ సిస్టమ్ రాక్ సిస్టమ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రాక్ సిస్టమ్ అనేవి కూడా మనం చూసుకోవాలి సో రాక్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఆర్కియన్ రాక్ సిస్టమ్ సో ఇక్కడ చూడండి ఆర్కియన్ రాక్ సిస్టమ్ దార్వార్ రాక్ సిస్టమ్ కడప రాక్ సిస్టమ్ అండ్ కర్నూల్ రాక్ సిస్టమ్ దక్కన్ ట్రాప్ అండ్ బాసల్ రాక్ సో నేను జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ది సిస్టమ్ ఈజ్ ఎన్షియంట్ రాక్ సిస్టమ్ అండ్ నో ఫజల్ జోన్ హియర్ అండ్ టూ బై థర్డ్ ఆఫ్ దీస్ రాక్స్ ఆర్ ఆక్యుపైడ్ బై జెనిస్ అండ్ ఇట్ కంటెంట్స్ దా ఏమి ఐరన్ మ్యాగ్నీస్ కాపర్ లీడ్ అండ్ గోల్డ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం అడుగుతారు అంటే ఆర్కియన్ రాక్ సిస్టమ్ లో ఉన్న మినరల్స్ ఏంటి అని అడుగుతారు క్వశ్చన్ నా నెక్స్ట్ దార్వార్ రాక్ సిస్టమ్ ఈ రాక్ సిస్టమ్ లో మినరల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ట్రాన్స్ఫామ్ ఏంటి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అనేది కూడా చూసుకోవాలి ట్రాన్స్ఫార్మ్ రాక్ ఫామ్స్ ఫ్రమ్ ద ఎన్షెంట్ రెసిజ్యుయల్ రాక్స్ అండ్ ఆక్యుపైడ్ బై ద ఏ విధంగా ఎక్కడ ఆక్యుపైడ్ అనేది చూసుకోవాలి తర్వాత ఐడెంటిఫై ఐడెంటిఫైడ్ బై ఐడెంటిఫైడ్ క్రూడ్ ఐరన్ ఇక్కడ ఇక్కడ ఏం ఎక్కువ ఉంది అనేది కూడా చూసుకోవాలి అండ్ ఎక్స్టెండెడ్ ఇక్కడికి ఎక్స్టెండ్ అయిన విజయనగరం విశాఖపట్నం అండ్ ఈస్టర్న్ గోదావరి డిస్ట్రిక్ట్స్ నెక్స్ట్ కడప రాక్ సిస్టమ్ కడప రాక్ సిస్టమ్ తీసుకుంటే ఏన్షియంట్ రెసిడల్ రాక్స్ క్వర్డ్ శాండ్ స్టోన్ లైమ్ స్టోన్ అండ్ నాన్ ఫోజిల్ మార్బల్స్ అనేది ఉండడం తర్వాత ఎక్స్టెండెడ్ ఇన్ ఎక్కడికి ఎక్స్టెండ్ అయినది కూడా చూసుకోవాలి మనకి కన్నల్ డిస్ట్రిక్ట్ లో మరి ఇక్కడ మెయిన్ మినరల్స్ ఏమిన్నాయండి ఐరన్ మ్యాగ్నీస్ కాపర్ కోబల్ నిక్కల్ అండ్ వెస్టో అండ్ బ అండ్ సాటైట్ ఓకేనా నెక్స్ట్ కర్నూల్ రాక్ సిస్టమ్ మెటాలిక్ మినరల్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇక్కడ ఏమంటున్నారు మెటర్ మెటాలిక్ మినరల్స్ ఆర్ నాట్ ఫౌండ్ అండ్ శాండ్ స్టోన్ లైన్ స్టోన్ అండ్ షేల్ అండ్ తర్వాత ఆర్నిమెంటల్ స్టోన్స్ అండ్ రా మెటీరియల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద గ్యాస్ సో ఏం అనేది కూడా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి ఏం ఎందుకంటే స్పెసిఫిక్ గా ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ దక్కన్ అండ్ ట్రాప్ సో దక్కన్ ట్రా ట్రాప్ తీసుకుంటే ఇది మనకి ఫాముడి దా లాస్ట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు మెసేజ్ ఐకక్ ఏజ్ కి ఇది ఒక లాస్ట్ పీరియడ్ అని చెప్తారు దీన్ని ఇది ఒకటి గుర్తు తర్వాత బహసల్ టాక్ వచ్చేసి ఎక్స్టెండెడ్ ఓవర్ ద ప్రకాశం అండ్ గుంటూరులో ఇది ఎక్స్టెండ్ అయిందని చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ సాయిల్ సిస్టమ్ లో దీని గురించి మనము రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాము ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ తీసుకొస్తున్నాను మీ ముందుకి ఇక్కడ ఈ స్లైడ్స్ లో ఉన్న ఈ నైన్ పేజెస్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్ని పాయింట్స్ కూడా చదవండి